అర్హులైన చిన్న మీడియా జర్నలిస్టులందరికీ తక్షణమే అక్రిడేషన్ మంజూరు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 142 జీవో రద్దు చేయాలని ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద పత్రికా విలేకరులు ధర్నా చేపట్టారు. చిన్న పత్రికలు పెద్ద పత్రికలు అనే భేదం లేకుండా అర్హులైన ప్రతి జర్నలిస్టుకి అక్రిడేషన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రిపోర్టర్స్ యూనియన్ అధ్యక్షుడు చొప్పవరపు సాంబశివరావు నాయుడు ఇయ్యూరులో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ దీక్ష కారణం చిన్న పత్రికలకు అక్రిడేషన్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం చాలా ఇబ్బంది పెడుతుంది. అదేదంటే జిఎస్టీ తీసుకుంటుంది. ఆ జిఎస్టీ తీసుకుంటే చిన్న పత్రికలు మనుగడకు చాలా కష్ట సాధ్యం అవుతుంది. అందుకనే కంపల్సరిగా జిఎస్టీని రద్దు చేయాలి. అంతేకాకుండా ప్రభుత్వం చిన్న పత్రికలకి అడ్వర్టైజ్మెంట్లో ఇవ్వాలి. పెద్ద పత్రికలకి పెద్ద జనాలకి కోట్లాది రూపాయల అక్రిడేషన్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తా అక్రిడేషన్ ఇస్తూ చిన్న పత్రికల మటుకు అన్యాయం చేస్తుంది. ఈ విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం కోసం తీసుకువెళ్ళడం కోసం ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించాం. కావున వెంటనే చిన్న పత్రికలందరికీ అక్రిడేషన్ మంజూరు చేసి ఈ ప్రభుత్వం న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టులను అణచడం కోసం 142 జీవోని తీసుకొచ్చింది. 142 జీవో చిన్న పత్రికల మనసు అక్కడే ప్రశ్నార్థకంగా మార్చింది. ఏ స్టేట్లో లేని విధంగా జిఎస్టీ అనే నిబంధనని ఇప్పుడు ఉండే కమిషనర్ తెచ్చిపెట్టి స్థానిక పత్రికలను తొక్కేయాలని చూస్తున్నాడు. స్థానిక పత్రికలకి గతంలో 33% అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలని ఉన్నది, అది కూడా పక్కన దోసి తనకు అనుకూలమైన పత్రికలకే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటున్నాడు. ఇదే కాకుండా సాక్షాత్ సీఎం గారికి చూపించిన జీవో ఒకటి, ఇప్పుడు అమలు చేస్తున్న జీవో ఒకటి, జిఎస్టీ అనే దాన్ని పెడితే సగానికి సగం అక్రిడేషన్లు తగ్గిపోతాయి. ఇప్పుడు చూపించిన ప్రకారం 5000 ఉంటాయి రాష్ట్రంలో. అర్హులందరికీ పథకాలు ఈ జర్నలిస్టులు అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంటాడు అంటున్నాడు. ఇది ఒట్టి బోగసు. కేవలం ఏంటంటే ఆయనకి చెప్పింది ఒకటి, ఇతను చేస్తున్నది ఒకటి. ఈరోజు సొప్పరపు సాంబశివరావు చేస్తున్నటువంటి ప్రాంతీయ పత్రిక మనుగోడకి మద్దతుగా ఒంగోలులో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాము. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పత్రికలపై చిన్నచూపు చూడటం మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంతవరకు కనీసము అక్రిడేషన్ కానీ, తర్వాత చనిపోయినటువంటి చనిపోయిన జర్నలిస్టులకి మంజూరు చేస్తున్నంతవరకు ఎక్స్రేస్ కూడా మంజూరు చేయలేదు. కాబట్టి వెంటనే ఈ యొక్క జీవోని 142 జీవోని వెంటనే ప్రభుత్వం రద్దు చేసి స్థానిక పత్రికల మీద ఉన్న జిఎస్టీని రద్దు చేసి అర్హులు ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ అయితేనేమి, అలాగే